అందరికీ నమస్కారం ఎస్ఆర్ క్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు వృషభ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ప్రతి ఒక్కరి చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడం తప్పకుండా క్లిక్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఈరోజు వృషభరాజు వారు ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలి డబ్బుని పెట్టుబడి పెట్టేటప్పుడు పెద్దలతో చర్చించండి తద్వారా మీరు తర్వాత ఎటువంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు తొందరపడి మీరు పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు వర్షభరాశు వారి ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి కాబట్టి ఈరోజు మీకు కొద్దిగా బలహీనంగా ఉంటుంది మీరు మీ ఆనందం కోసం అనవసరమైన ఖర్చులు చేస్తారు దాని కారణంగా మీరు తర్వాత పశ్చాత్తాపడవలసి ఉంటుంది ప్రత్యర్థులు మరియు శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి వారు విజయం సాధిస్తారు ఆరోగ్యం బలహీనంగా ఉండడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి వైవాహిక జీవితంలో కూడా కొంత ఉద్రిక్తత ఉండవచ్చు కానీ ప్రేమ జీవితంలో ఉన్నవారు మంచి ఫలితాలను పొందుతారు పనికి సంబంధించి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు కొంతమంది దూర ప్రాంతాలకు బదిలీ చేయబడవచ్చు ప్రేమ జీవితానికి సంబంధించి ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పలేము ఈరోజు వృషభ రాశి వారికి నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు శుభవార్త వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఉన్నతాధికారులు పెద్దల ఆశీస్సులు మీకు ఉంటాయి పనులన్నీ సులువుగా పూర్తయినట్లు కనిపిస్తుంది ఉద్యోగ వ్యాపార రంగంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ప్రయాణాలకు దూరంగా ఉండండి మరియు ఆహారం మరియు పానీయాలను జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు మీరు యోగా మరియు ధ్యానంతో మీ రోజును ప్రారంభించవచ్చు దీని కారణంగా మీరు చాలా రిఫ్రెష్గా ఉంటారు ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది మీరు రోజంతా శక్తితో ఉంటారు ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఇచ్చిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు మీ ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి కాబట్టి ఈరోజు మీకు కొద్దిగా బలహీనంగా ఉంటుంది మీరు మీ ఆనందం కోసం కొన్ని అనవసరమైన ఖర్చులు చేస్తారు దాని కారణంగా మీరు తర్వాత పశ్చాత్తాపడతారు ఈరోజు వృషభ రాశి వారు ప్రత్యర్థులు మరియు శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి వారు విజయం సాధిస్తారు ఆరోగ్యం బలహీనంగా ఉండటం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వైవాహిక జీవితంలో కూడా కొంత ఉద్రిక్తత ఉండవచ్చు కానీ ప్రేమ జీవితంలో ఉన్న వారు మంచి ఫలితాలను పొందుతారు ఉద్యోగానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు కొంతమందికి దూరంగా ఎక్కడకు బదిలీ కావచ్చు ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ విషయాలను గుర్తుంచుకోండి మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు నిపుణుల సలహాను పెద్దల సలహాను తప్పకుండా తీసుకోవాలి లేదంటే నష్టపోతారు మీ ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి ఈరోజు వృషభ రాశి వారు ప్రత్యర్థులు మరియు శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి వారు విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు వృషభ రాశి వారు ఆరోగ్యం బలహీనంగా ఉండడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు వృషభ రాశి వారు ప్రయాణాలకు దూరంగా ఉండాలి ఈ రోజు వృషభ రాశి వారి వైవాహిక జీవితంలో కూడా కొంత ఉద్రిక్తత ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈ రోజు వృషభ రాశి వారి అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ధన్యవాదాలు